ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కి సునీల్ కనుగోలు నిద్ర లేకుండా చేస్తున్నాడా? ప్రశాంత్ కిషోర్ సునీల్ కనుగోలుకి భయపడుతున్నాడా? సునీల్ కనుగోలు భవిష్యత్తులో మరో ప్రశాంత్ కిషోర్ గా మారే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ భావిస్తున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, తెలంగాణలో ఎన్నికల హడావుడి ముగిసింది, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సునీల్ కనుగోలుకి భయపడుతున్నాడని, సునీల్ కనుగోలు వల్ల ప్రశాంత్ కిషోర్కి నిద్ర లేకుండా ఉందని, అంటే సునీల్ కనుగోలు వల్ల భవిష్యత్తులో ప్రశాంత్ కిషోర్గా మారే అవకాశం ఉంది అని ప్రశాంత్ కిషోర్ భావిస్తున్నాడని ఒక వార్త బయటకు వచ్చింది సార్, ఏంటి నిజంగా ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు? ఓటి కృష్ణ గారు, ఎప్పుడైనా సరే ఫస్ట్, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఫస్ట్ టైము ఒక వ్యాపార వ్యూహకర్తగా జాతీయ స్థాయిలో పరిచయం అయ్యాడు. ఆయన అప్పుడు బీజేపీకి చేశాడు ఫస్ట్, ఆ తర్వాత రకరకాల జగన్మోహన్ రెడ్డికి చేశాడు, తర్వాత ఇక్కడ తెలంగాణలో చేశాడు, బెంగాల్లో చేశాడు మమతా బెనర్జీకి. ఆయన ఏదో ఒక వ్యూహం చేసి గెలిపించడం అనేది ఏదన్నా చేయని ఉండి మాయోపాయాల్లో, అది అది ఒక వ్యాపారం అనేది చూపించాడు. అప్పుడు ఈ సునీల్ కనుగోలు కూడా అందులో ఐటీంలో మెంబరే, ఆయన కన్నా జూనియర్. తరం మారుతున్న కొద్దీ తెలివితేటలు మారుతాయి అంటారు చూసారా. ఇప్పుడు మొదటి తరం వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు, ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్గా సునీల్ కనుగోలు వచ్చాడు. ఈయన ఇప్పుడు కాంగ్రెస్కి జాతీయ స్థాయిలో వ్యూహకర్త, చాలా అంటే జాతీయ స్థాయిలో ఎవరు, రాహుల్, ప్రియాంక ఈ తరం వాళ్ళు. అవును, మరి ఈ తరం వాళ్ళకి ఈ తరం సలహాదారు కావాలి కదా, మరి ఇతను తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఆయనకన్నా పొదునైన వ్యూహాలను ఇతను అమలు చేయగలుగుతున్నాడు అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన చేస్తున్న వ్యూహాలు బ్రహ్మాండంగా పేలుతున్నాయి ఇప్పుడు కాంగ్రెస్కి ఇక్కడ తెలంగాణలో. ఆయన ఇచ్చిన వ్యూహమేన అనేది ఇవి అర్థమవుతుంది. తర్వాత ఇవాళ ప్రశాంత్ కిషోర్ గారు రేవంత్కి ఇంతకు ముందర కొంత ఒక గంట క్రితం ఫోన్ చేసి కామారెడ్డిలో ఉంటే అభినందనలు కూడా చెప్పాడు, నీకు 74 స్థానాల వరకు వస్తున్నాయని అని చెప్పాడు. అంటే ప్రశాంత్ కిషోర్ ఇక్కడ ఒక సర్వే చేశాడు, ఎగ్జిట్ పోల్ కూడా నిర్వహించాడు, ఆ ఎగ్జిట్ పోల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి 74 పైన స్థానాలు వచ్చే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కూడా ప్రశాంత్ కిషోర్ గ్రహించాడు. అందుకే ప్రశాంత్ కిషోర్ రేవంత్ రెడ్డికి కాల్ చేసి అభినందనలు తెలిపాడంటూ కూడా వార్త బయటకు వచ్చింది. వార్త బయటకు వచ్చింది, అదే చెప్తున్నా. ఇప్పుడు మరి తనకు మించిన శిష్యుడు సునీల్ కనుగోలు ఇక్కడ వ్యూహకర్తగా కాంగ్రెస్ని ఆ స్థాయి విజయానికి తీసుకెళ్లాడంటే మరి ప్రశాంత్ కిషోర్ గారు ఇది కూడా వ్యూహాలు ఇక్కడ పారలేదు కదా. అంటే ఇప్పటికప్పుడు తరం మారుతున్నప్పుడల్లా డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ మీద దేశం అంతా కూడా చూస్తుంది. ఇప్పుడు అందులో కాంగ్రెస్కి ఈయన వ్యూహకర్తగా ఉన్నాడు కదండి, మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఈయన సర్వీసెస్కి ఎగబడతారు ఎట్లయినా. ఇప్పుడు గతంలో ప్రశాంత్ కిషోర్, ప్రశాంత్ కిషోర్ ఇవాళ ఏంటంటే బీహార్లో తనే ఒక సొంత కుంపట పెట్టుకుని పార్టీ పెట్టుకుని, నేను ఆడికి వీడికి కిరాయికి వ్యూహాలు చేయటం ఏంటి, నేనే ఒక సొంతంగా పార్టీ పెట్టుకుంటే బీహార్లో ముందు అధికారంలోకి రావచ్చు, ఆ తర్వాత అతనికి వయసు కూడా ఉంది, మళ్ళీ జాతీయ స్థాయిలో కూడా వెళ్ళొచ్చు అనే వ్యూహంలో తనున్నాడు. ఇప్పుడు ఒక షాప్లో గుమ్మస్తాగా చేసిన వ్యక్తి అనుభవం సంపాదించిన తర్వాత తనే పెట్టుకుంటాడు కదండి ఎవరైనా. ఇప్పుడు అట్లాగే వ్యూహకర్తగా తను అనుభవం సాధించాడు, రకరకాల పరిస్థితులను ఎట్లా అధిగమించి పవర్లోకి రావచ్చు అని అంత వ్యూహాలు తెలిసిన వ్యక్తి ఇప్పుడు తనకు తనుగానే నేనెందుకు ఇంకొకటి చేయాలి. ఇప్పుడు గతంలో రాజకీయ నాయకులకి ఈ సారా వాళ్ళు వాళ్ళు వీళ్ళు అనుచరులుగా ఉండేవాళ్ళు అండి. వాళ్ళు ఏదన్నా ఎప్పుడన్నా ఎన్నికల ఖర్చులప్పుడు వాళ్ళకి ఏదైనా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఏదైనా చిన్నపాటి ఆర్థిక సహాయాలు అందించేవాళ్ళు. దగ్గరగా చూసిన తర్వాత రాజకీయాల్లో వీళ్ళు సంపాదించలేకపోతున్నారు, మేము కనుక వస్తే లక్షల కోట్లు సంపాదిస్తాము, వేల కోట్లు సంపాదిస్తాం అనే ఒక ఆశతో ఆ తర్వాత మెల్లిగా రాజకీయ నాయకుల్ని కేర్ చేయకుండా వాళ్ళంతా వాళ్ళే ఎన్నికల్లోకి వచ్చేసారు. ఇప్పుడు రాజకీయాల్లో ఈ నేర ప్రవృత్తి పెరిగిన కారణం ఏంటంటే గతంలో ఉన్న ఈ మాఫియా లీడర్సే ఇవాళ రాజకీయ నాయకులు అయిపోయారు. ఫస్ట్ తరం రాజకీయ నాయకులు అంతరించిపోయారండి. ఇది కేవలం ప్రజాసేవ చేయాలి, నిస్వార్థంగా అనే రాజకీయ అది స్వతంత్ర సమరం టైముల్లో పార్టిసిపేట్ చేసిన నాయకుల లక్షణాలు ఇళ్లలో ఏం లేవు. ఇసుకలో దండుకుందామా, లిక్కర్లో దండుకుందామా,
ఏ విధంగానైనా సరే క్విడ్ ప్రోకో గవర్నమెంట్ ల్యాండ్స్ ఇచ్చేసి డబ్బులు చేసుకుందామా ఇట్లాంటి లీడర్స్ అందరూ ఇవాళ వచ్చేసారంటే తర్వాత ప్రాజెక్టులు ఇచ్చినప్పుడు ఒక 8% 9% డబ్బులు తీసేసుకోవటం అట్లా ప్రతిదీ బడ్జెట్లో ఏ వర్క్లు వెళ్ళినా ఈ విధమైన ఒక వ్యవస్థీకృత అవినీతి ఇది ఏర్పడిపోయింది. దాంతోనే ఇవాళ ఈ వ్యూహకర్తలకు ఇంత డిమాండ్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళే మామూలుగా తీసుకోరు కృష్ణ గారు, కొన్ని 100 కోట్లు తీసుకుంటారు నిన్ను అధికారంలో కూర్చోబెట్టాలంటే. మరి ఆ 100 కోట్లు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? అవన్నీ తీసుకోబట్టే కదా మనం కూడా అవినీతి చేయబట్టే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాబోతుంది సునీల్ కనుగోలు వ్యూహాల వల్లే. సో ప్రశాంత్ కిషోర్, సునీల్ కనుగోలు భవిష్యత్తులో మరో ప్రశాంత్ కిషోర్గా మారే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ భావిస్తున్నాడని, అందువల్ల భయపడుతున్నాడని, దానివల్ల ఆయనకి నిద్ర కూడా పట్టట్లేదంటూ ఒక వార్త వచ్చింది. నిజంగా సునీల్ కనుగోలు భవిష్యత్తులో మరో ప్రశాంత్ కిషోర్గా మారే అవకాశం ఉందా? మొత్తం కేంద్రంలో కూడా సునీల్ కనుగోలు చక్రం దిక్కిపోయే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇవాళ పీకే కన్నా కూడా మించి కూడా వెళ్ళిపోతాడండి ఇతను. ఇప్పుడు ఆయన దగ్గర విద్య నేర్చుకున్నాడు, విద్య నేర్చుకున్న దానికి ఇంకా కొంచెం మెరుగులు పెట్టుకుంటున్నాడు. మెరుగులు పెట్టుకున్నప్పుడు మొదటి తరం కన్నా ఇతను, ఇంకా ప్రశాంత్ కిషోర్ కన్నా కూడా ఇతను నేను అనుకోవటం వ్యక్తిగతంగా ఇంకా షైన్ అవుతాడు. షైన్ అయ్యి ఇంకా ప్రతి ఏళ్ళు కూడా మాకు సునీల్ కనుగోలు కావాలనే పరిస్థితికి వెళ్తాడు. అప్పుడు ఇక ప్రశాంత్ కిషోర్ ఇందాక నేను చెప్పాను చూసారా, ఆయన అసలు ఈ వ్యూహకర్తగా ఉండడు. ఇక ఆయన రేపు బీహార్ చీఫ్ మినిస్టర్గా కావచ్చు ఫస్ట్ టైం. అంటే సునీల్ కనుగోలు గారి ముందు ప్రశాంత్ కిషోర్ పాచికలేక పారవా అంటే ఏం చెప్తారు? సునీల్ కనుగోలు మారవా అంటే ఆయన అర్థం చేసుకుంటాడండి తరం మారిపోతుంది కాబట్టి. ఇక నేను ఎన్నాళ్ళుంటాడండి మాఫియాగా. ఇప్పుడు అతను కూడా ఈ చీఫ్ మినిస్టర్గా తనే పార్టీ పెట్టుకున్నాడు అంటే చీఫ్ మినిస్టర్ అవ్వాలనే కదా. అవసరమైతే ఈ సునీల్ కనుగోలు సేవలు కూడా ఆయన కూడా తీసుకుంటాడు. ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో రేపు ఆయన బిజీ అయిపోయి రాజకీయాల్లో చీఫ్ మినిస్టర్గా ఉండి వార్ ఫ్రంట్లో ఉండాల్సి వస్తుంది కదండి. వ్యూహాలు చేయడానికి మరి ఇంకొక వ్యక్తి కావాల్సి వచ్చినప్పుడు బ్యాక్ ఆఫీస్లో అప్పుడు ఇట్లాంటి వ్యక్తి వ్యూహాలు కూడా అవసరమైతే తీసుకుంటాడు. ఏముంది, ఎప్పుడు వీళ్ళిద్దరు శత్రుత్వం ఏం లేదు కదా, ఒకే వ్యాపారంలో ఉన్నారు. ఆయన పెద్ద ఆయన అయిపోయాడు, వయసు మళ్ళీపోతుంది, కొత్త హీరో వచ్చాడు. ఇప్పుడు పాత హీరో ప్రొడ్యూసర్ అయ్యి ఈ హీరోతో సినిమా తీస్తాడండి. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఆకర్షణ, పాత హీరోతో ఎందుకు? ఇప్పుడు సినిమాల్లో కూడా జరుగుతూ ఉంటాయి కదా, ఎస్టర్ ఇయర్స్ హీరోస్ ఇవాళ కొత్త జనరేషన్ హీరోగా పెట్టి తీస్తారు. జనం ఏది కావాలో అది మనం ఇవ్వాలి, అంతేగాని ఎప్పుడు నేనే హీరో అంటే నడవదు కదండి అది. సో కాంగ్రెస్ పార్టీతో పాటుగా మరికొన్ని పార్టీలు కూడా ఇక అతన్ని సునీల్ కనుగోలు పైన కన్నేసే అవకాశం ఉంది భవిష్యత్తులో. ఎందుకంటే సక్సెస్ చేశాడు కదా. బీఆర్ఎస్ మీద గెలుపు అనేది కాంగ్రెస్కి ఇది అనార్గనైజ్డ్గా ఉంది అప్పటి వరకే. ఇక్కడ ఇప్పుడు ఒక కరెక్ట్ షేప్లో లేదు ఇక్కడ. అందులో బీఆర్ఎస్ అనేది చాలా పటిష్టమైన పార్టీ, కేసీఆర్ గారు దాని అధినేత. ఎంత పటిష్టమైన వ్యూహకర్త అయినా ఆయన ఆ రోజుల్లోనే ఎవరి వ్యూహం లేకుండా తెలంగాణ సాధించుకొచ్చాడు. ఆ రోజున ప్రశాంత్ కిషోర్ ఇంకొకళ్ళు లేరు కదండి. ఆ రోజుకి ఆయనే ఆర్కిటెక్ట్ ఈ ప్రాజెక్ట్ మొత్తానికి తెలంగాణ తేటానికి. అప్పుడు వీళ్ళు ఈ ఆర్కిటెక్ట్లు వచ్చారు. ఆ రోజున ఇంజనీరు ఆయనే, ఆర్కిటెక్ట్ ఆయనే. మరి అట్లాంటి పార్టీని ఓడించడంలో సునీల్ కొనుగోలు మరి ఎంత వ్యూహం రచించాడంటే మరి అతను కూడా అభినందించాల్సిందే.